Thank you, Adhyaksha. Adhyaksha. Chandrababu Naidu Gari, Hayamlo, Arthika Vidhanalu. Variyokka. Edaithe, Rashtrani, Appula Ubbulu Nettese Twenty Vidhanalu. Rashtramlo, Anutpadaka Rangam Paina, Pettina Twenty, Pettubadulu. Dubara Vyayalu, Ivanni Kuda, Manam Aneka Sandarbhallo, Vinnam Adhyaksha. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేయలేనివన్నీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఏదైనా కానీ అనేక నియోజకవర్గాల్లో మేము తీసుకువస్తున్నాము అని చెప్పినటువంటి పరిశ్రమలు ఏవి కూడా కాగితాలకే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలు రాకపోయినా మేము తీసుకువచ్చే వచ్చి ఉండేవారిని మీరు వచ్చారు కాబట్టి రాలేదని ప్రచారం చేసుకోవడం అనే దాంట్లో వాళ్లకు వాళ్ళే సాటి అధ్యక్ష. దాదాపుగా అనేక సమిట్లు జరిపారు గత ప్రభుత్వ హయాంలో. విశాఖపట్నంతో సహా దావుస్తో సహా 40 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకున్నారు. మరి ఆ పెట్టుబడులన్నీ ఎక్కడికి వచ్చాయి, ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టారు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయంటే ఏమీ లేదు అధ్యక్ష. సో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాలలో చూస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు దాదాపు 60 వేల కోట్లు అధ్యక్ష. ఆయన వచ్చిన తర్వాత ఆయన దిగిపోయే లోపు చేసిన అప్పులు దాదాపుగా 2 లక్షల కోట్లు అప్పులు చేశారు అధ్యక్ష. ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయారు తప్ప ఏదైనా గొప్పగా ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా, పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారా, లేదా ఆదాయాలు పెంచేదానికి ఏదైనా మార్గాలు ఆయన ఏర్పాటు చేశారా అంటే ఏది లేదు అధ్యక్ష. ఆయన చేసిన అప్పుల్ని కూడా మనం ఈరోజు వడ్డీలు కట్టుకుంటున్నాం అధ్యక్ష. దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం అధ్యక్ష. మరి వాళ్ళు చేసే ప్రచారం అధ్యక్ష, మన రాష్ట్రం ఈరోజు అప్పుల ఊపిలేకి నెట్టివేయబడతా ఉంది అనేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా పచ్చరాతల ద్వారా ప్రజల్ని వాళ్ళు భ్రమలేకి నెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నీతి ఆయోగ్ కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ వారు ప్రకటించింది అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 115 వేల కోట్ల రూపాయలు అప్పులు మాత్రమే మనం తీసుకొచ్చాం అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి అప్పులు దాదాపుగా 380 వేల కోట్ల రూపాయలు అధ్యక్ష. మనం దాదాపుగా 165 వేల కోట్ల రూపాయలు నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేశాం అధ్యక్ష. ఆ విధంగా ప్రజల ఖాతాల్లోకి వేశాం కాబట్టి ఈరోజు గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ మొహాల్లో సంతోషం కనపడతా ఉంది అధ్యక్ష. ఆ పేదల మొహాల్లో ఆత్మవిశ్వాసం కనపడతా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు మేము 2019కి ముందు ప్రచారాల నిమిత్తం గడప గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో దైన్యం, ఒక బేలతనం, కళ్ళల్లో నీళ్లు చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మోసం చేశారు, అప్పులు మాఫీ చేస్తానని చెప్పారు, డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం చేశారు, అనేక సంఘాలు, వేల సంఘాలు ఎన్పిఐఏ, రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆయన బంగారు రుణాలు మాఫీ చేస్తామంటే అప్పటి వరకు బంగారు రుణాలు లేని మహిళలు కూడా బంగారు తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా అప్పుల ఊపులేకి నెట్టివేయబడ్డారు అధ్యక్ష. అనేక విధాలుగా అనేక రంగాలలో అందరినీ కూడా మోసం చేస్తూ వెళ్ళినటువంటి ఆ ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలు ప్రచారంతోనే సరిపెట్టింది అధ్యక్ష. నిన్న జరిగిన చర్చ అధ్యక్ష, ఈ పాపం అమరావతి ప్రాంతంలో రైతులను కూడా మోసం చేసి ఇక్కడ 10 లక్షలు విలువ కానీ ఈ భూమిని మేము అభివృద్ధి చేస్తాం, ఇక్కడ సింగపూర్ లాంటి రాజధానిని తీసుకొని వస్తాము, దరిమిలా మీకు ఇవ్వబోయే ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు కావచ్చు, డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్లాట్లు కావచ్చు, కోట్ల రూపాయలు విలువ చేస్తాయి అనేసి వాళ్ళని అందరినీ నమ్మించి మోసం చేశారు అధ్యక్ష. వాస్తవానికి అది సాధ్యం కాదనే విషయం ఆయనకు కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే నిజంగా అమరావతి అనేది సాధ్యమై ఉంటే 1000 కోట్ల రూపాయలు మాత్రమే ఎందుకు ఖర్చు పెడతారు అధ్యక్ష సంవత్సరానికి? 110 వేల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కనీసం ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కనీసం 40-50 వేల కోట్లైనా ఖర్చు పెట్టి ఉండేవారు అధ్యక్ష. ఎందుకంటే అది సాధ్యం కానిది, తాను కట్టలేనిది,
అది ఎవరైనా కానీ కట్టలేనిది, ఎవరొచ్చినా కట్టలేనిది అని తెలిసినా కూడా ప్రజల్ని మోసం చేస్తూ జీవితకాలం కూడా ఆయన ప్రచారంతోనే ఒక నాయకుడిగా చెలామనేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆయన తనంతకు తాను వెలిగిపోయేటువంటి అవకాశం లేని వ్యక్తి అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ ఉండదు అధ్యక్ష. ఇక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈరోజు మనం చూస్తూ ఉంటే అధ్యక్ష, మనం చెల్లించిన బకాయిల అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఏవైతే చేశారో దానికి వడ్డీలు కట్టడమే కాకుండా డిస్కమ్లకు ఎగరగొట్టిన బకాయిలు, కాంట్రాక్టర్లకు ఎగరగొట్టిన బకాయిలు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇండస్ట్రీ సబ్సిడీ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, సివిల్ సప్లైకి సంబంధించిన బకాయిలు దాదాపుగా 100,000 కోట్ల రూపాయల భారాన్ని మన పైన పెట్టి వెళ్ళాడు అధ్యక్ష. మనం ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ పెద్ద దేశ దిమ్మరిలాగా కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ కుటుంబానికి పెద్ద దొక్కై పెద్ద దిక్కై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పులన్నీ కడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చెప్పాల్సిన అక్కర్లేదు అధ్యక్ష. కాగ్ ఇచ్చిన నివేదిక అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ సేస్ ప్రీవియస్ నాయుడు గవర్నమెంట్ పుష్డ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టు డీప్ డెప్ట్ ట్రాప్ అధ్యక్ష. 2019లో కాగ్ ఇచ్చిన నివేదిక అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో అనుత్పాదక రంగంలో పెట్టిన పెట్టుబడుల వల్ల దుబారా వ్యయాల వల్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం నెట్టివేయబడింది అని అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో మాట్లాడారు అధ్యక్ష, 2019 ఎన్నికల సభలో 100 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులను ఉద్దేశించి మాట్లాడారు అధ్యక్ష. లోకేష్ 100 కోట్ల రూపాయలు భోంచేశాడని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అధ్యక్ష, పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారనేసి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాదు వాళ్ళ లక్ష్యము, పోలవరం ప్రాజెక్టు నడ్డు పెట్టుకుని దాన్ని ఏటీఎంలా వాడుకుని దోపిడీ చేయడమే వాళ్ళ లక్ష్యమని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు అధ్యక్ష. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మనం అధికారంలోకి వచ్చిన రోజున మాట్లాడారు అధ్యక్ష. 2019 జూన్లో ఏమి సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయి, ఖజానాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కేవలం 100 కోట్లే ఉన్నాయి. నెల జీతాలకి కావాల్సిన డబ్బులు 6-7 వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తారు, ఏ బ్యాంకులు అప్పిస్తాయి అని ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే అధ్యక్ష, రుణ పరిమితి మేరకు తీసుకురాగలిగిన అప్పులన్నింటినీ కూడా మేము తీసుకొని వచ్చాము, ఖర్చు పెట్టేశాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా వచ్చి సాధించేదని మాట్లాడారు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అధ్యక్ష, నేను చూడగా 20 సంవత్సరాలుగా ఆయన్ని గమనిస్తాను అధ్యక్ష. ఎంతో డిసిప్లైన్తో ఆయన తన ఆర్థిక సంస్థల్ని, వ్యాపార సంస్థల్ని నడిపినటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ఎంతో డిసిప్లైన్గా దుబారా వ్యయాలన్నీ తగ్గించారు అధ్యక్ష. ప్రచారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టే తగ్గించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ప్రతి రూపాయిని ప్రజలకు చేర్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. దీని మీద అనేక విమర్శలు ఎవరైనా చేయొచ్చు అధ్యక్ష. దీనివల్ల మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళందరూ బయటపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కోవిడ్ సమయంలో కూడా గతంలో రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు అధ్యక్ష, 100 కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేయాలని మనం ఖర్చు పెడితే కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు చేరేదనేసి. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మనము ఖర్చు పెట్టిన 165,000 కోట్ల రూపాయలు ఏదైతే డీబీటీ ద్వారా ప్రజలకు చేరిందో ప్రతి రూపాయి కూడా వాళ్ళకే చేరింది అధ్యక్ష. నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే వెళ్ళి చేరింది అధ్యక్ష. దళారులు లేకోకుండా, లంచాలు లేకోకుండా, కమిషన్ లేకోకుండా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి ఆర్థిక విధానాలు కలిగినటువంటి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద ఎకనామిక్ యాక్టివిటీ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా. వారికి ఒక అన్నల ఆస్తిని ఇచ్చారు అధ్యక్ష. వారందరికీ ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష. దాదాపుగా 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా ఈ 30 లక్షల ఇళ్ల పట్టాల ఆస్తి విలువ 1.5 లక్ష కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈరోజు మనం నిర్మిస్తున్నటువంటి ఇళ్ల నిర్మాణపు విలువ దాదాపుగా 50,000 కోట్ల అధ్యక్ష. ఈ విధంగా దాదాపుగా 2 లక్షల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ కాలనీలను అభివృద్ధి పరచడమే కాకుండా ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా పారిశ్రామిక వాడల్ని కూడా ఈ జగనన్న కాలనీల వద్ద ఏర్పాటు చేసి ఏ మహిళలైతే
జగనన్న ద్వారా ఇళ్లను పొందారో వాళ్ళందరికీ అక్కడే ఉపాధి కల్పించేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అధ్యక్ష. ఆ ప్రాంతాలని పారిశ్రామిక వాడలుగా గవర్నమెంట్ క్లస్టర్స్ గా ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మనం ఈ రోజు చర్చ జరుపుకుంటున్నామో ఆర్థిక పరిస్థితి పట్ల అధ్యక్ష, దీనికి కారణము ఏదైనా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం వచ్చినటువంటి మనం చేస్తున్నటువంటి మన సంస్కరణలను చూస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో డబ్బు ఏది ఖర్చు పెట్టినా అది పేదలకు చేరేది కాదు అధ్యక్ష, పెద్దలకు మాత్రమే చేరేది. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొనేసి నేరుగా ప్రజలకు డబ్బును పంచేటువంటి పథకాలను తీసుకొని రావడము ఈ రోజు మనమందరం చూస్తున్నాం అధ్యక్ష. దానివల్ల విద్య అనే ఆస్తిని పెంచుకుంటున్నారు అధ్యక్ష, అది తరగని ఆస్తి అధ్యక్ష. అమ్మఒడి పథకం ద్వారా కావచ్చు, సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కావచ్చు, జగనన్న వసతి దీవెన ద్వారా కావచ్చు, పిల్లలు మంచి చదువులు చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి కార్యక్రమం అధ్యక్ష, తద్వారా వారి కుటుంబాలు ఉన్నతమైన ఆర్థిక స్థాయికి చేరుకునేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీని మెరుగులు దిద్ది ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో మహిళల్ని మోసం చేస్తూ వాళ్ళని అప్పుల ఊబిలేకి నెట్టివేసిన ప్రభుత్వం నుంచి మహిళల్ని కాపాడుతూ ఈరోజు డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేసేటువంటి కార్యక్రమం చూస్తున్నాం అధ్యక్ష. 45 సంవత్సరాలు దాటిన మహిళలకు చేయూత ద్వారా ఆర్థిక బలాన్ని అందజేసే కార్యక్రమాన్ని చూస్తున్నాం అధ్యక్ష. వీటన్నిటి వల్ల ఈరోజు మహిళలందరూ తమ గృహాలనే చిన్న కుటీర పరిశ్రమలుగా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గత 39 నెలలుగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అధ్యక్ష. గత 3 ఏళ్లలో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల్లో 96 భారీ అతి భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి అధ్యక్ష. అదేవిధంగా 28247 MSME సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి అధ్యక్ష. అదేవిధంగా 248122 మందికి ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. 47490 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న భారీ అతి భారీ పరిశ్రమలు 61 పరిశ్రమలు అధ్యక్ష. వీటి ద్వారా 150,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష రాష్ట్రంలోకి. ఉద్యోగాలు కూడా 177,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న సంస్థలు పెట్టబోయే పెట్టుబడి దాదాపుగా 219,000 కోట్ల అధ్యక్ష. తద్వారా భారీగా ఉపాధి కల్పన జరగబోతోంది అధ్యక్ష, 319,000 మందికి. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో 80,000 కోట్ల పెట్టుబడులను మనము తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు పోర్టులను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మెగా ఫుడ్ పార్క్స్ను తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా పంప్డ్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు గత 40 నెలలుగా ఆయన అలుపు లేకుండా నిజంగా చేయగలిగేటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీల పేరుతో దోపిడీలు జరిగేటువంటి అధ్యక్ష, చూడడానికి ఆ పాలసీలు గత ప్రభుత్వ హయాంలో తయారు చేసే పాలసీలు చాలా లూరింగ్గా ఏ సంస్థనైనా ముందుకొచ్చేసి దాన్ని అందుకోవాలనేటువంటి తాపత్రయపడే విధంగా చేశారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఎవ్వరికి కూడా సబ్సిడీలు ఇవ్వలేదు అధ్యక్ష. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొడితే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక డిసిప్లైన్డ్గా మనం ఇది చేయగలుగుతామంటే అది మాత్రమే చెప్పుకునేటువంటి విధానం అధ్యక్ష. దీంట్లో గత ప్రభుత్వ హయాంలో భూములు ధరలు బాగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అతి తక్కువ ధరలతో ఆ పారిశ్రామికవేత్తలకు భూముల్ని అప్పజెప్పినటువంటి వైనం అధ్యక్ష. 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కేవలం 100,000 రూపాయలకు అప్పజెప్పినటువంటి వైనం అధ్యక్ష. అంటే పారిశ్రామిక విధానాన్ని కూడా పలచన చేస్తూ ఆ రోజుల్లో కేవలం దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లీజు విధానం తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా ఏ పరిశ్రమ అయినా వచ్చి అక్కడ వచ్చి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు, లీజు ద్వారా వాళ్ళకి భూములను ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నాము, 7 సంవత్సరాలు ఈ పరిశ్రమను మీరు కంటిన్యూస్గా
అది రన్ చేసిన తర్వాత ఉపాధి కల్పించిన తర్వాత ఆ భూమిని మీకు అపజప్తం రిజిస్ట్రేషన్ చేస్తాం అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చేసి దోపిడీకి అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు వర్షాలు పడతా ఉన్నాయి ప్రతి డ్యామ్ కు నీళ్లు వచ్చి చేరాయి ప్రతి రిజర్వాయర్లు నిండాయి రైతులు సంతోషంగా ఉన్నారు ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల మందికి ఇచ్చాం అధ్యక్ష సచివాలయాల్లో దాదాపు 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష ఎవరన్నా కలగన్నారా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు కూడా నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం ఆయన చేయలేదు అధ్యక్ష ఎంతసేపు కూడా మోసపు మాటలతో మాయ మాటలతో ప్రచార ఆర్భాటాలతో ప్రచార పటాటోపాలతో కాలం వెళ్ళిపుచ్చారు తప్ప ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక విధానాన్ని వారు చేయలేదు అధ్యక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా మనమందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అధ్యక్ష ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ రోజు గ్రామాల్లో నేరుగా ప్రతి ఇంటిని అడ్రస్ చేయగలుగుతున్నాం అధ్యక్ష ఖజానా నుంచి మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి అడ్రసింగ్ సిస్టమ్ ఈ రోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష దీన్ని మెచ్చుకొని రాష్ట్రాలు లేవు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు స్వయంగా కూడా ఇటువంటి విధానం దేశానికి ఆదర్శనీయమని మన సెక్రటేరియట్ వ్యవస్థను ఆయన కొనియాడారు అధ్యక్ష దీనివల్ల ఈరోజు ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం గ్రామాల్లో ఉంది అధ్యక్ష సంక్షేమ పథకాలు ఏవి కావాలన్నా క్యాష్ సర్టిఫికెట్లు కానీ బర్త్ సర్టిఫికెట్లు కానీ ఏది కావాలన్నా తమ గ్రామంలోనే తమకు లభించేటువంటి విధానం అధ్యక్ష రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష ప్రతి గ్రామంలో విత్తనాలు అక్కడే దొరికేటువంటి విధానం ఎరువులు అక్కడే దొరికేటువంటి విధానం నాణ్యమైనటువంటివి అధ్యక్ష పురుగుల మందులు కానీ రైతులకు సపోర్టింగ్గా వాళ్ళకి ట్రైనింగ్ చేసేటువంటి పద్ధతులు కానీ ఏ పంటను వేయాలి ఏ పంట వేయకూడదు అనేటువంటి ఒక ట్రైనింగ్ వ్యవస్థ కానీ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ప్రజల వాకిటికి ప్రజల ముంగిటికి అధికారాన్ని ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళారు కాబట్టి గ్రామ స్వరాజ్య స్థాపన చేసింది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే అని మనం డంక బజాయించి చెప్పవచ్చు అధ్యక్ష ఎందుకంటే గాంధీజీ గారు కలలు మాత్రమే కన్నారు అధ్యక్ష గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని కానీ అది ఆచరణలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదే విధంగా అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం పోరాడారు అధ్యక్ష రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చారు అధ్యక్ష కానీ సామాజిక న్యాయాన్ని చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ మీడియా ద్వారా వారి ఎల్లో మీడియా ద్వారా వారు చేస్తున్న ఏ ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మవద్దని మీ ద్వారా తెలియజేస్తానని అధ్యక్ష ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్ననాళ్ళు ఈ పథకాలు ఉంటాయి ఈ అభివృద్ధి ఉంటుంది ఉద్యోగాల కల్పన ఉంటుంది పారిశ్రామిక విధానము ఇదే విధానం అవలంబిస్తాం పరిశ్రమలు వస్తాయి మరి ఉద్యోగాలు వస్తాయి ప్రజలందరూ సంతృప్తిగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి అక్కని ప్రతి చెల్లెని తన సొంత చెల్లెల్లా తన సొంత అక్కలా భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రతి నిరుద్యోగ యువకునికి ఏదో ఒకటి మంచి చేయాలి అనే తపన పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నారు ప్రతి అవ్వ తాతను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేటువంటి ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రతి సంవత్సరము కూడా గమనిస్తే ఆయన క్యాలెండర్ ఏదైతే ప్రకటించారో ఆయన ఏదైతే ప్రతి సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇచ్చేసి ఫలానా డేట్లో ఫలానా పథకం వస్తుంది అని చెప్తే ఆ రోజు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తున్నాయి అధ్యక్ష ఈ విధంగా మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఈ గతంలో అమరావతి విషయంలో కూడా అధ్యక్ష ఈ మాధ్యమాల్లో వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష అమరావతి విషయంలో కూడా 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి కావాలంటే దాన్ని ఎడిట్ చేసి ఆ రోజు జగన్ గారు ఒప్పుకున్నారు ఈరోజు మాట మారుస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష నిజంగా ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గమనిస్తే ఈ రోజు కంటే చంద్రబాబు గారి హయాంలోనే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్లో అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నింది అధ్యక్ష మరి ఎందుకు ఆ రోజు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అమరావతి గురించి ఎందుకు నిజంగా ఆయన ఏదైతే గ్రాఫిక్స్లో చూపించారో ఆ గ్రాఫిక్స్ని ఎందుకు నిజం చేయలేకపోయారు ఆయన సింగపూర్ వెళ్ళారు హాంకాంగ్ వెళ్ళారు బీజింగ్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు ప్రతి వెళ్ళిన ప్రతి చోట కూడా మేము అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీని తలదన్య రాజధాని కడుతున్నామని చెప్పారు కేవలం ప్రచారం చేసుకున్నారు ఆ ప్రచారాలతో ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేశారు ప్రజలు గుర్తించారు అధ్యక్ష 2019 ఎన్నికల్లో ఇతనికి
వయసు దాటిపోయింది 80 కి సమీపిస్తా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియడం లేదు అవి ఆచరణకు సాధ్యం కాదని తెలిసినా కూడా ఆ ప్రాంత ప్రజల్ని అమాయకులు చేసి నమ్మించాడు రాష్ట్రాన్నంతా కూడా నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు 600 హామీలు ఇచ్చే మానిఫెస్టో ద్వారా రాష్ట్రంలో ప్రజలందర్ని మోసం చేశాడు మళ్ళీ మరి ఓట్లు అడగడానికి వచ్చాడని ప్రజలు తిరస్కరించారు అధ్యక్ష అటువంటి తిరస్కరింపబడినటువంటి ఆ నాయకుడి పార్టీని గాని ఆ నాయకుడి సంబంధించినటువంటి ఎల్లో మీడియాని గాని నమ్మవద్దని రాష్ట్రం సుస్థిరంగా ఉంది సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది సుస్థిరమైనటువంటి ఒక నాయకత్వంలో ఉంది ఈ రాష్ట్రం ఇదే విధానంలో ముందుకు వెళ్తాది మిమ్మల్ని అందర్నీ కాపాడుకుంటూ అని ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడా